అమరావతి 24x7 ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వ్యవస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక విధంగా గళం విప్పుతానే ఉంది. ఇప్పటిదాకా కాముగా ఉన్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి రోడ్డుకి ఎక్కుతున్నారు. ఏంటి సార్ అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సమస్యలు ఏంటి ఇప్పుడు? ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే కావాలి రావాలి అనుకున్నారో ఆయా వర్గాలందరికీ బంతి భోజనాలు వడ్డిస్తారు కదా, వరుసగా కూర్చోబెట్టి వడ్డిస్తారు కదండి, ఆయన అలా వడ్డించుకుంటూ వస్తున్నాడు. ఈసారి ఉద్యోగులు వంతు అనమాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట. ఆఖరి ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది, వీళ్ళ కథ ఇప్పుడు బయటకు వచ్చిందండి. ఇక మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చేసి వర్గం ఇంకొకటి ఉంది అంతేండి, ఇంకా మిగతా అన్నీ అయిపోయినాయి, కంప్లీట్ అందరు క్లోజ్ అయిపోయారండి. ఈ వీళ్ళు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు అడిగిన దానికి ఉపోద్ఘాతంగా చెప్పాల్సిందంటే, ఈ ప్రభుత్వ ఉద్యోగులు అన్నవాళ్ళు ఒక 25 ఏళ్ల క్రితం ఈ తర రాజకీయాలకు లోబడి ఉండేవారు కాదండి. అంటే అప్పుడు దానికి కారణం కూడా ఉన్నాయి. ఏంటంటే అప్పుడు ఏకపక్షం ఒకటే రాజకీయ పార్టీ, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకునేవారు. ఊళ్ళో పెత్తందారు ఎవడో ఉంటాడు, ప్రెసిడెంట్ మున్సిపల్ ఎవరో ఒకళ్ళు, ఎన్నికలు జరిపిస్తారు, ఎన్నికల సిబ్బంది వస్తారు, వాళ్ళు భోజన ఏర్పాట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ పోయేది అక్కడ కదా. అంటే అప్పుడు ఇక ఎవరికన్నా రెండు వర్గాలు ఉంటే ఎన్నికలు ఓట్లు తప్ప అప్పుడంతా ఏకపార్టీ అంచేత అప్పుడు కదా ఈ సమస్యలు బయటకు వచ్చి కదా. రాను టీడీపీ తెలుగుదేశం పార్టీ లాంటివి వచ్చిన తర్వాత ఇక డివిజన్ వచ్చిందండి ప్రజల్లో. ఒక పార్టీలుగా టీడీపీ కాంగ్రెస్ మద్దతుదారులు టీడీపీ మద్దతుదారులు ఇలాగా వచ్చింది. ఈ ఉద్యోగులు కూడా రామారావు గారు మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, కానీ రామారావు గారు ఎప్పుడైతే రిటైర్మెంట్ ఇచ్చాడో వాళ్ళకి తర్వాత దాన్ని సరిదిద్దుకున్నా సరే వాళ్ళలో ముద్ర పడిపోయింది. అలాగే సాంప్రదాయంగా కాంగ్రెస్ కాకుండా ఇతర వామపక్షాలను కానీ ఇతర పక్షాలను కానీ వ్యతిరేకించే ఒక వర్గం, కులపరంగా కానీ మతపరంగా కానీ ఆ ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు అప్పట్లో. ఇప్పుడు తర్వాత ఇంకా అన్ని రకాలలో వచ్చారు, కానీ అప్పుడు ఉండి వర్గాలు వాళ్ళ వారసులు వారసత్వం అలా కొనసాగుతూ ఉండేది. వాళ్ళు కాంగ్రెస్కి మద్దతుదారులుగా ఉండేవారండి అప్పటి నుంచి. తర్వాత అదే వాళ్ళు ఇప్పుడు ఒలింపిక్ కార్డు అందించినట్టు తర్వాత వాళ్ళకి అందిస్తారు కదా, అదే దాన్ని కొనసాగించారు. దానికి తోడు ఈ రామారావు గారు కొంచెం సెక్రటేరియట్ అది తనిఖీలు చేయటం, తర్వాత ఈ వయసు తగ్గించడం, వాళ్ళ హాజరు పట్టీలు అవి చెక్ చేయించడం, ఇలా కొన్ని వాళ్ళు రుచించలేదు, మున్సిపల్ కర్ణాలు రద్దు చేయటం, ఇలాంటివన్నీ సామాన్య ప్రజలకి వాళ్ళందరికీ ఏకంగా తెలంగాణకి అయితే రెండోసారి స్వతంత్రం ఇచ్చినట్టే ఆయన చేసిన కొన్ని సంస్కరణలు వీళ్ళకి నచ్చదండి, వీళ్ళకి రుచించలేదు. అంచేత టీడీపీ మీద ఫస్ట్ మొదటి నుంచి ఉద్యోగస్తుల్లో 50% పైన వ్యతిరేకులు ఉన్నారండి. అయితే టీడీపీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ఆ వర్గాల నుంచి ఉద్యోగస్తులుగా ఉన్నవారు మాత్రం టీడీపీకి ఆరువాడు ఈనాడు కూడా అండగానే ఉన్నారు ఇప్పటికీ స్టిల్. అయితే ఎప్పుడైతే మీరు ఆర్థికంగా ఉద్యోగపరంగా హోదా వచ్చి ఆర్థికంగా స్థితిమంతులు అవుతారో మీ కులాన్ని మీ మూలాలనే మర్చిపోతారు వాళ్ళు ఎవడన్నా కానీ. ఉద్యోగస్తులు కూడా మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం కాదని ఫీల్ అవుతారు వాళ్ళు. అంచేత ఆ వర్గాలకి ఎవరైతే అండగా ఉన్నారో ఆ పార్టీకి కానీ ఆ భావజాలానికి కానీ కట్టుబడి ఉంటారు వాళ్ళు. ఇది ఒకళ్ళని కాదండి, ఇంచుమించుగా ఏ కులమైనా ఏ మతమైనా అందరూ అవలంబించే పద్ధతి ఇది. ఇది ఒక సైకాలజీ అంతే. అంచేత టీడీపీకి వ్యతిరేకంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు ఏమైందంటే రామారావు గారు ఉన్నప్పుడు టీడీపీ కానీ తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇంకో సమస్య ఏంటంటే ఆయన పని చేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు, అలాగే పని చేయించే ముఖ్యమంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అది ఎవరికి బాగుంటుంది? మళ్ళాటి ప్రజలకు బాగుంటుంది, కానీ పని చేసే వాడికి బాగోదు కదా అది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఫైర్ స్టేషన్లో దాని ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకి పని ఏంటండి, ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు, ఏదైనా కొంపలు తగలబడిపోతున్నప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ అవసరం ఉంటుంది, వాళ్ళు ఎమర్జెన్సీగా రెడీగా ఉంటారు. మిగతా అప్పుడు రోజు జరగదు కదా, అవి ఖాళీగా ఉంటారు కదా,
వాళ్ళ చేత చంద్రబాబు గారు మున్సిపాలిటీలోను కార్పొరేషన్లోను ఈ ఈ ఫైర్ సిబ్బంది ఎక్కడ ఉంటే వాళ్ళ చేత మొక్కలకు నీళ్లు పోయించి ఉంటారు. అది వాళ్ళకి నచ్చదు, అంటే పోస్తారు డ్యూటీ కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఆ పై అధికారులు ఆదేశిస్తే వాళ్ళు పోస్తారు, కానీ వాళ్ళకి లోపల ఏటీ కావాలనుకుంటారు. అలాంటి అసంతృప్తులు అన్నమాట. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా అంతకుముందు ఉన్న ప్రభుత్వం శుభ్రంగా దాక గోకేసి శుభ్రంగా కడిగే కడగడానికి సిద్ధంగా పెట్టుకోరు. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కలప్ చేసుకోవాలన్నమాట పరిస్థితి. ఇదే పరిస్థితి. ఇలా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద 99లో ఆయన పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు వచ్చింది. అప్పటికే ఉద్యోగ వర్గాలు ఆయన మీద వ్యతిరేకత ఉంది, కానీ ప్రజలు ఆయన ఎంచుకున్నారు పనిచేసే ముఖ్యమంత్రిగా. తర్వాత ఆయన ఇంకా నచ్చిపోయాడు, నా పనితీరుని నచ్చి ప్రజలు నన్ను పనిచేసే ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు కాబట్టి అని చెప్పేసి ఇంకా పని చేయించేయడం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనుకోండి, లంచాలు అయ్యి దొరకని ఉద్యోగాలు ఏమన్నా ఉంటే పని ఉండేది కదా, వాళ్ళు హాయిగా కూర్చునేవారు, చెత్త చేసేవారు లేకపోలేదు. ఇక లంచాలు గెంచాలు దొబ్బేసి వాళ్ళు వాళ్ళు ఇష్టమైనట్టు ఏ ప్రభుత్వంలో ఉన్నా దొబ్బుతారు. కాంగ్రెస్లో అయితే డైరెక్ట్గా టేబుల్ మీద తీసేసుకుంటారు, టీడీపీలో ఉన్నవాడు టేబుల్ కింద తీసుకుంటారు. తీసుకోవడం కామన్, అంటే లంచాలు మరిగినవాడు ఆ లంచాలు మానండి. అదే కాంగ్రెస్ అంటే వాళ్ళు స్వేచ్ఛ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలాగ వీళ్ళకి స్వేచ్ఛ అనమాట, ఎలాగ డైరెక్ట్గా తీసుకుంటారు, భయం ఉండదు వాళ్ళకి, ఏం జాగ్రత్త చేసుకుంటారు. అదే టీడీపీ ఉందనుకోండి కొంచెం చోట అన్నమాట, బంగారుపల్లి అని గోడ చోట ఉండాలన్నట్టుగానే చోటను తీసుకుంటారు. ఏంటి కొంత భయపడినట్టు నటిస్తారన్నమాట. అది అది కూడా వాళ్ళకి ఇష్టం ఉండేది కదా. అంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఈ ఉద్యోగస్తులు కొంచెం వ్యతిరేకతగానే ఉండేవారు. 2014 వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అక్కడ రావడానికి మేనమేషాలు లెక్కెట్టారు. ఇక్కడ హైదరాబాద్ కంఫర్టబుల్ ఉంది, ఇక్కడ నుంచి ఏం వెళ్తాం, ఇక్కడ ముగ్గులేటేద్దాం, వెళ్ళటం రావటం చేసుకొచ్చేద్దాం, ఇక్కడ చీ ఆటలు పండుగలో సరే ఇక్కడ సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటాం ట్రై చేశారు. అక్కడ ఇక ఆఖరికి అక్కడ సెక్రటేరియట్ తయారైపోయి ప్రజలు ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారనుకోండి, అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న ఉద్యోగులు అక్కడ ఉంటారు. వాళ్ళలో కొద్దిగా ఎమోషన్ ఉండేది 2014 అప్పుడు, ఎంప్లాయీస్కి కొద్దిగా ఎమోషన్ ఉంటే టీడీపీకి సపోర్ట్ చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అసలు ముప్పండి, వీళ్ళే సీడ. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిలేరు చూసారా, అసలేని సీడ పురుగులు వాళ్ళే. మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా సమాజం ఎలాగుందో అలాగే ఉంటాయి, వాళ్ళ భావోద్వేగాలు. వీళ్ళు కొంచెం ఎబో వాళ్ళ మీద, సంఘ నాయకులు అందరూ కూడా వీళ్ళే ఉంటారు ఎక్కువ. వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం కోరుకుంటే చేస్తాడే. అప్పటి వరకు చంద్రబాబు గారి పద్ధతి ఏంటి, ఈయన చండశాసనుడు, పరిరాక్షసుడు, పనితో నలిపెత్తడు అన్న భావన ఎంప్లాయీస్ని పెద్ద పట్టించుకోవడం, ఎంప్లాయీస్ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ట్రై చేశాడు. అదే ఆయన చేసిన తప్పు. ఆయన ఎలా ఉన్నవాడు అలాగుంటే వీళ్ళు దారిలో ఉంటారండి. అది మాని తెలంగాణతో పోటీ పడి దళిక రాష్ట్రం తెలంగాణ, అప్పటికి వాళ్ళ నిధులు వాళ్ళకి లోటు లేదు, వాళ్ళతో పోటీ పడి రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో కూడా వీళ్ళకి ఏ లోటు రాకుండా 43% ఫిట్మెంట్ ఇచ్చాడు, హెచ్ఆర్ఏలు ఇచ్చాడు, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిన వాడికి స్పెషల్ ట్రైన్ వేయించాడు, వాళ్ళందరికీ రెంట్లు కట్టడం ఇలాంటివన్నీ రకరకాలు చేశాడని. ఇక ఒకటి కాదండి, వాళ్ళు ఏమడితే చేశాడు. ఒకవేళ తీర్చలేని గొంతెమ్మ కోరికలు కోరితే కూడా మొత్తం తీర్చలేకపోయినా సగమనే తీర్చాడు. ఇది చాలలేదు వాళ్ళకి, ఎందుకంటే మెత్తగా ఉన్నవాడిని మొత్తం పూర్తి చేద్దంటారు కదా. అలాగా ఆయన ఎంత జాగ్రత్త చేసి వెళ్ళి ఆయన ఇంకా సాగదీశారు, అయిపోయింది. దురదృష్టం చాలా దుర్మార్గం ఏంటంటే, చంద్రబాబు గారు ఓటమి పాలైన తర్వాత ఈ ఎంప్లాయీస్ సెక్రటేరియట్లో ఆయన ఫోటోలు గెరేసి విజయోత్సవాలు జరుపుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం చట్టానికి లోబడి ప్రభుత్వ రూల్స్కి అండ్ ఇంపార్షియల్గా పనిచేయాలండి. అది మానేసాళ్ళు ఒక పార్టీ కొమ్ము కాసిన ఇప్పుడు వాళ్ళ నోటంతటా వాళ్ళే బయటపడ్డారు. మనందరం అనుకుంటున్నాం వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లు అమ్ముకోవడం, ఆ ఫారం తీసుకున్నప్పుడే డబ్బులు తీసుకోవడం, వాళ్ళ ఫారం అప్పచెప్పడం చూసాం. అప్పుడు దెందులూరు ఆయన చింతమీని ప్రభాకర్ గారు వాళ్ళతో ఘర్షణ పడడం ఇవన్నీ చూసాం. అప్పటికే ఒక రకమైన రాంగ్ సిగ్నల్ వచ్చేస్తున్నాయి, వీళ్ళంతా కూడా ఏదో చేసేసి ఇలా ఉన్నారా బాబు అని చెప్పేసి. వాళ్ళందరికీ బాధ్యత లేదండి, అమరావతి మా పనులు మొదలైనవి, రాష్ట్రం గాడిలో పడాలి, ఐదు సంవత్సరాలు పూర్తిగా 2 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని సరిగ్గా పనిచేయనివ్వలేదు, ఏ పని ముందుకు సాగనివ్వలేదు, అన్ని ఆటంకాలు మనలాంటి వాళ్ళందరికంటే కూడా సెక్రటేరియట్లోనూ చంద్రబాబు గారికి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకి మనకన్నా బాగా తెలుస్తుంది అన్ని విషయాలు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకోవడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు చేసిన ద్రోహం తీరనిదండి. ఇది చరిత్రలో రాసుకోవాలి మనం. ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఉద్యోగులు, రాష్ట్ర ఉద్యోగులు అందరూ కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. కాబట్టి ఇక్కడ ఒకటి సార్ అంటే వీళ్ళు మొన్న కూడా చెప్తా ఉన్నారనమాట, మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి రెండు చేతులతో ఓట్లు వేయించామని. అంటే వాళ్ళకి వాళ్లే చెప్పుకున్నారు కదా ఇందాక మీరు చెప్పినట్టు, మామూలుగా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఎవరైనా సరే నిస్వార్థంగా వాళ్ళకి ఏమి అభిప్రాయాలు లేకుండా పనిచేయాలి, ఏదైనా అభిప్రాయాలు ఉన్నా సరే అన్నింటినీ పక్కన పెట్టి పనిచేయాలి. అలాంటి సిస్టంలో పనిచేస్తే వీళ్ళు వాళ్ళకి కావాల్సిన పార్టీకి దొంగ ఓట్లు ఎంచుకుంటా లేకపోతే పోస్టల్ బ్యాలెట్ అమ్ముకుంటా ఇలా చేస్తున్నా వీళ్ళకి అసలు ఏ నిజాయితీ ఉందంటారు? ఇలా నిజాయితీ లేని ఈ ఉద్యోగ సంఘాలకి ప్రజల నుంచి ఎందుకు మద్దతు రావాలంటారు? ఎందుకంటే వీళ్ళ వల్ల మీరు చెప్పినట్టు రాష్ట్ర భవిష్యత్తే సంక్షోభంలో పడింది. రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవడానికి కారణమైన ప్రభుత్వ ఉద్యోగులకి అసలు మామూలు జనాలు ఏ విధంగా ఎందుకు సపోర్ట్ చేయాలి? వీళ్ళు ఇంకా ఎంత సఫర్ అయితే అంత బాగుండు అని అనుకునే ఫీలింగ్ వీళ్ళు జనాల్లో తెప్పించుకున్నారు కదా. ఇప్పుడు ప్రజల్లో సమాజంలో ఉన్న కొన్ని అవలక్షణాలు ఉన్నాయండి, ప్రాంతీయాభిమానం, కులాభిమానం, మతాభిమానం, మతమోడ్యం, ఇలాంటి కొన్ని అవలక్షణాలు, స్వార్థం, మాస్ జెల్సి, ఎదుటి వాడిని చూసి సహించలేకపోవడం, ఇలాంటి కొన్ని అవలక్షణాలు ఉంటాయి సమాజంలో. అవి ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో ఒక గ్రామానికో నష్టం చేస్తూ ఉంటాయండి. కానీ ఆ అవలక్షణాలు ఇళ్లలో ప్రవేశించేసినాయి. ఇల్లు కూడా ఆఫ్టర్ ఆల్ ఇల్లు కూడా ప్రజలే కదా, ప్రజల నుంచి ఇల్లు ఉండే కదా, ఎక్కడో పయనించి రాలేదు కాబట్టి. వీళ్ళకి ఆ అవలక్షణాలు వచ్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళలో కూడా కులాభిమానం, ప్రాంతాభిమానం, మతం ఇలాగా వచ్చేస్తుంది అందరికీ. అది అనవైలబుల్ అండి, ఎందుకంటే అది అలా ప్రవేశించింది, ఆ వ్యాధి కరోనా లాగా ప్రవేశించేసిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. వీళ్ళు ఎడాపెడా రెండు చేతులతో ఓట్లేసి గెలిపించో మీరు మాకు అన్యాయం చేస్తారని అడిగారు కదా, ఇది కర్మ అనేటువంటి దాన్ని మర్చిపోకూడదండి. ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తే అదే వస్తుంది మీకు అనేటువంటి మనకు ఏనాడో పెద్దలు చెప్పారు. అలాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే ఒక రాజకీయ పార్టీకో ద్రోహం చేయలేదండి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేశారు. ఎలాగంటే వీళ్ళు అభిమానం ఉన్న నాయకుడికి వీళ్ళు ఓటు వేసి మద్దతు తెలిపి వాళ్ళు విజయాన్ని ఆకాంక్షించొచ్చారు, తప్పులేదు. కానీ పక్కదారిలో అవతల వాళ్ళ విజయానికి సహాయపడడం కానీ ఈ రిగ్గింగ్లు కాటలకి తోడ్పడటం, ఏకపక్షంగా ఎన్నికలు జరగడానికి హెల్ప్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం, రాష్ట్ర ద్రోహం అండి. అది చేస్తారండి, దానికి పశ్చాత్తాపం. ఇప్పుడు అదాళ్ళకి ఆగలేక ఆ మాట చెప్తూ ఉండకూడదు. అతను చెప్పేశాడు మేము ఎడాపెడ అంటే అతను లాస్ట్ టంగ్ స్లిప్ అవ్వకుండా ఎడాపెడ రెండు చేతులతో నొక్కేసి రెండు మిషన్లను పెట్టుకుని అని చెప్పి చెప్పలేకపోయాడు అంతేగాని మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడు 89% అది రాత్రి 12-1 గంట దాకా కూడా ఎన్నికలు జరిగినాయి అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు, ఒక గంట కూర్చుంటే చాలా ఎరగొట్టు పడతారు అండి. ఎవరు ఓటింగ్కి రాలేదో 100కి 100% ఓటింగ్ అవ్వదండి. అప్పట్లో 70 వీళ్ళు చేసి ఆడావిడికి లేట్ అయిపోతుంది, చాలామంది పోతారు వెనక్కి. పోయినప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఓ 65% అయిందనుకోండి, ఓ 15% కొట్టి పడతారు. అప్పుడు ఆ బూత్లో 200 ఓట్లు మిగిలి అనుకోండి, 100 ఓట్లు కొట్టి పడేశారనుకోండి, అలాగే ఒక నియోజకవర్గానికి 200 మిషన్లు ఉంటాయి. ఆ నియోజకవర్గం విస్తీర్ణాన్ని బట్టి, ఆ జనాభాను బట్టి 200 మిషన్లో 100 x 200 చేయండి అంతా 20,000. అంటే వాళ్ళకి వచ్చిన మెజార్టీ లేదు, 10,000, 5,000, 8,000 కదా. ఎవరికో వచ్చినాయి 70,000 నలభై చాలా తక్కువ మందికి వచ్చినాయి మీకు 20. ఇదే కాకుండా వీళ్ళు కొన్ని చోట్ల వీడియోలు బయటకు వచ్చినాయండి, తలుపులు వేసేసి అక్కడ జనం ఎక్కువ లేని చోట తలుపులు వేసేసుకుని డైరెక్ట్ కొట్టేస్తున్నారు. ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. టీడీపీ వాళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేయలేపు రెడ్డి, వాళ్ళకి ఎన్నికల కమిషన్ సహకరించదు, పోలీసులు సహకరించరు, అక్కడ పైకి ఈ రోడీలు ఈ బ్యాచ్లు వీళ్ళతోటి వాళ్ళు తట్టుకోలేపారు. అసలు ఎంత పార్టీ చరిత్ర ఉండి కూడా టీడీపీకి పోరాటపడడం ఎప్పుడో పోయిందిలే సార్. పోరాటపడడం పోవటం అంటే ఇక్కడ ఇది ధర్మయుద్ధం చేద్దాం అనుకున్నారు వాళ్ళు, ధర్మయుద్ధం చేద్దాం అనుకున్నారు. ఆ ధర్మయుద్ధం చేయడానికి అవతల వాళ్ళు డైరెక్ట్గా అభిమన్యుడికి పద్మయుని నిర్గాంతిపోయారండి. వాళ్ళు ఊహించలేదు ఈ టైపు ఈ ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఈ టైప్ వ్యతిరేకత వస్తారు. యా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అలా ఉంటుంది, ఈ ప్రభుత్వ ఉద్యోగుల పైన ఎటు ఉంటుందో చూద్దాం సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.